ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే. ఇత గాడి పేరు బుడ్డప్ప గారి శివ అలియా సూర్య అలియా స్వామి. ఇతని వృత్తి మోసం చేయడం. పూజలు మహిమల పేరుతో ఎందరినో చీట్ చేసి కోట్ల రూపాయలను కొట్టేశాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇలా పలు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలతో పరారైన ఈ దొంగబాబా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు. గతంలో తిరుపతిలో ఓ వ్యాపారి ఇంట్లో పూజలు చేసి వారికి మత్తుమందు ఇచ్చి 64 లక్షల రూపాయలతో పరారయ్యాడు. బాధితులు అలిపిరి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 4 టీంలను రంగంలోకి దింపారు. తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు బురుడి బాబాను పట్టుకున్నారు. బాబాతో పాటు అతనికి సహకరిస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. దొంగ ముసుగులో ఉన్నటువంటి స్వామీజీని అరెస్ట్ చేయడం జరిగింది. అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ మరియు వారి స్టేషన్ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించి ఈ సంవత్సరం జూన్ 6వ తారీఖున తిరుపతి పట్టణంలో ఆర్కే యాదవ్ అనేటువంటి రియల్ ఎస్టేట్ మరియు ఫైనాన్స్ వ్యాపారి ఇంట్లో ఈయన తనకు లక్ష్మీ పూజ తెలుసునని. కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నవారే ఇతడి టార్గెట్. నేనున్నానంటూ వస్తాడు, లక్షను 2 లక్షలు చేస్తానంటాడు, ఏవో పూజలు చెయ్యాలని నమ్మిస్తాడు. పూజకు అవసరమైన పూలు, నవధాన్యాలు అన్నీ తెప్పించి రూములో ముగ్గుతో దేవుని బొమ్మలు వేస్తాడు. దీపాలు వెలిగించి వాటిపై భగవద్గీత పుస్తకం పెడతాడు. పూజలో డబ్బులు పెట్టించి వాటిపై తెల్లటి పంచు కప్పి దాని నుంచి అతను ముందుగా ఏర్పాటు చేసుకున్న డబ్బును తీసి లక్ష్మీదేవి కటాక్షంతో మీ డబ్బు 2 రెట్లు అయ్యిందంటూ నమ్మిస్తాడు. దీన్ని నమ్మి అత్యాశకు పోయిన వారు మరింత డబ్బును పూజలో పెడతారు. ఆ తర్వాత అందరి చేత ప్రసాదం తినిపిస్తాడు. ఆ ప్రసాదంలో తను తెచ్చుకున్న మత్తుమందును కలిపి వారికి ఇస్తాడు. ఇంకేముంది, వారు మత్తులోకి జారుకోగానే డబ్బుతో ఉడాయిస్తాడు. ఈ పూజ చేసేటప్పుడు అందరికి నమ్మించే విధంగా ఈ లక్ష్మీ పూజ అని చెప్పి ఇంట్లో ఒక పెద్ద ముగ్గు వేయడం, మన ట్రెడిషనల్ హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదో పూజ చేసినట్లుగా పెద్ద ముగ్గు వేస్తారు, దానిపైనంతా కూడా పూలు పెట్టడం, దాని మీద భగవద్గీత పెట్టడం. సో ప్రతి ఒక్కరిని కూడా ఇదంతా కూడా ఏదో ఇతనికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని, దాని ద్వారా నిజంగా తమకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి తమకి మంచి జరుగుతుందనేటువంటి ఒక ఆశతో దురాశతో కూడా కొన్ని సందర్భాల్లో ప్రజలంతా కూడా ఇతని మోసాలకి బాధ్యులు అవుతున్నారు. అత్యాశకు పోయి దొంగబాబాల మాటలు నమ్మితే చూశారుగా ఏమవుతుందో. ఎందుకైనా మంచిది, ఇలాంటి నకిలీ బాబాలతో జాగ్రత్తగా ఉండండి. ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే.